2001 14 వరకు ఎన్నో భావోద్వేగాల మధ్యన ఎన్నో రకాల ఒత్తిళ్ల మధ్యన తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలనే నిబద్ధతతో చిత్తశుద్ధితో ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని రకాల టెంప్టేషన్స్ వచ్చినా అన్నింటిని తట్టుకొని ధీరోదాత్తంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు మన కేసీఆర్ గారనే మాట అందరికీ కూడా తెలిసింది 14 ఏళ్ళు ఎన్ని రకాల ఉద్వేగాలు ఎన్ని రకాల ఉద్రిక్తతలు వచ్చినా ఎన్నడూ కూడా కొట్లాటలకు హింసకు రక్తం చిందడానికి తావివ్వకుండా శాంతియుతంగానే ఉద్యమాన్ని నడిపింది టిఆర్ఎస్ అదే పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరి అల్టిమేట్ గా తెలంగాణ సాధించింది టిఆర్ఎస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఎన్ని ఎన్నికలు జరిగినా అది సార్వత్రిక ఎన్నికలైనా కార్పొరేషన్ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా ఉద్రిక్తతకు తావివ్వకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని గెలిచాము కొన్ని ఓడిపోయాం గానీ అల్టిమేట్ గా ఎక్కడ కూడా హింసకు తావివ్వని పార్టీ టిఆర్ఎస్ కానీ ఈ రోజు ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఆగడాలు ముఖ్యంగా ఈ రోజు కావాలని ఎన్నికల సమయంలో ఒక డిజైన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం హింసను రెచ్చగొట్టాలి శాంతి భద్రతల సమస్య తెలంగాణలో సృష్టించాలి అనే వ్యూహం ఏదైతే పై నుంచి ఢిల్లీ నుంచి వస్తా ఉందో దానికి అనుగుణంగానే నిన్న మునుగోడు మండలం పల్లివెలలో పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా నాయకులైన బల రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మా ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారు వారితో పాటు 12 మంది కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూశారు 12 మంది కార్యకర్తల తలలు పగలగొట్టి వారి మీదకి రాళ్ల దాడి చేసి కర్రలతో దాడి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తల యొక్క రక్తాన్ని వాళ్ళు చవి చూడడం జరిగింది మొత్తం ఫోటోలున్నాయి వీడియోలున్నాయి ఎవరు ఎవరి మీద దాడి చేసినారు ఎవరు కర్రలతో దాడి చేసినారు ఎవరు రాళ్లతో కొట్టినారని వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయి అందులో ఈటల రాజేందర్ గారి పిఏ స్వయంగా నరేష్ అనే వ్యక్తి ఆయన కూడా రాళ్లతో దాడి చేసిన ఫోటోలు కూడా స్వయంగా మొత్తం ప్రూఫ్ తో సహా ఉన్నాయి ఇక్కడ ఎట్లా ఉందంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు దాడి చేసింది వాళ్ళు రెచ్చగొట్టింది వాళ్ళు మరి ఈరోజు మా పార్టీకి మేము మా ప్రచారం చేసుకుంటుంటే మా మీద పడి దాడి చేసి మా రక్తం చూడడమే కాకుండా మళ్ళీ సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నది వాళ్ళే ఇది నిజంగా కూడా మంచిది కాదు ఒకసారి దయచేసి నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా మీరు పిడికెడంత మంది ఉన్నారు మరి ఇక్కడ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ నలుగురు చిల్లర మల్లర మాటలు మాట్లాడి చిచోర మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఒక అక్కడ ఉండే పరిస్థితుల్లో మా నాయకులు సిద్ధంగా లేరు పాపం వాళ్ళ పాటికి వాళ్ళు బైక్ ర్యాలీ చేసుకుని రోడ్ షో పోతా ఉంటే ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాళ్ల దాడి చేసి రక్తాన్ని చవి చూసి రెచ్చగొట్టి ఈరోజు మళ్ళీ సానుభూతి కోసం నాటకాలు ఏదైతే ఆడుతున్నారో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హనీయం శోచనీయం చాలా దారుణం నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా ఇన్ని రోజులు తెలంగాణలో బ్రహ్మాండంగా శాంతియుతమైన వాతావరణం ఉంది ఇది కూడా ఇది ఇట్లే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ అట్లా కాదు మేము ఖచ్చితంగా యుద్ధానికే దిగుతాం హింసకే పాల్పడతాం అనే మీ సిద్ధాంతం ఏదైతే ఉందో తప్పకుండా దీన్ని తిప్పికొట్టే శక్తి కూడా మాకుంది తిప్పికొట్టే సత్తా కూడా మాకుంది కానీ మధ్యలో నలిగిపోయేది సమితలుగా మారిపోయేది సామాన్యులు కార్యకర్తలు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో హింస దేనికి పరిష్కారం కాదు భౌతిక దాడులు దేనికి కూడా సమాధానం కాదు దయచేసి చిల్లర పనులు బంద్ చేయండి చిల్లర మాటలు బంద్ చేయండి చిల్లర ప్రచారాలు మానుకోండి 8 ఏళ్ళు తెలంగాణ ప్రశాంతంగా ఉంది మీ చిల్లర మాటలతో మీ చిల్లర ప్రయత్నాలతో తెలంగాణలో అగ్గిపెట్టే ప్రయత్నం చేస్తే దానికి బుద్ధి చెప్పే సత్తా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా ఉంది ఆ విఘ్నత ఉంది రేపు మునుగోడులో పరాభవం తప్పదని తెలిసే మీ అగ్రనాయకులు ముఖం చాటేసినారు అమిత్ షా మీటింగ్ రద్దు చేసుకున్నాడు
జేపీ నడ్డా నేను రానని పారిపోయినాడు. అందుకే మీరు తెగబడి ప్రజల్లో సానుభూతి పొందడానికి ఈ చిల్లర పనులు చిల్లర విమర్శలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది ఎక్కడికి ఎటు దారితీస్తుందో కూడా ఆలోచించండి. బెంగాల్లో మనం చూసినాం, అక్కడ కూడా మీరు పోయిన తర్వాతనే అక్కడ హింస ప్రారంభమైంది. అక్కడ కూడా కార్యకర్తల మృతుల దాకా మరణాల దాకా కూడా మరి దారితీసినారు. శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యపు సంస్కృతి భారతీయ జనతా పార్టీ. ఇది ఇక్కడనే కాదు, మొత్తం దేశమంతా చూస్తా ఉన్నాం. ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం, హింసతో కూడిన రాజకీయం చేయాలనుకునే వాళ్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను నిన్న మీరు దాడి చేసి గాయపరిచినారు. మునుగోడు ప్రజల మనోభావాన్ని గాయపరిచినారు. తప్పకుండా దీనికి ప్రతి సమాధానం రేపు ప్రజాస్వామ్యబద్ధంగానే చెప్తాం. కానీ ఇదే సంస్కృతిని కొనసాగిస్తే మాత్రం మేము కూడా మరలబడక తప్పదు, మేము కూడా తిరగబడక తప్పదు, తప్పకుండా బుద్ధి చెప్పక తప్పదు. ఇది చేయడమే కాకుండా ఉల్టా చోర్ కొత్వాలకు డాంటే అన్నట్టు మళ్ళీ మీద సానుభూతి నాటకాలు, ఇది మంచిది కాదు అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకు కూడా చెప్తా ఉన్నా. ఈ సానుభూతి నాటకాలు మాత్రమే కాదు, ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే ఒక మిత్రుడు చూపెడతా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఒక ఫేక్ ఆడియో తయారు చేసి ముఖ్యమంత్రి గారు ఫోన్ కాల్లో మాట్లాడినారు, ఇంకా ఓటమి పాలవుతున్నది టీఆర్ఎస్ అనే విధంగా ఒక ఫేక్ ఆడియో కాల్ సృష్టించి చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. మీ బతుకే ఒక ఫేక్ బతుకు, మీ పైన ఉన్న ప్రధానమంత్రికి మించిన ఫేకు ఇంకెవరు లేడీ దేశంలో. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ ఫేకు పార్టీని, ఫేకు మనుషులని, ఫేకు నాయకులని. పిచ్చివేషాలు వేస్తే, ఫేక్ ప్రచారాలు చేస్తే చాలా కాలం జైల్లో మగ్గాల్సి వస్తుంది. సైబర్ క్రైమ్ కి ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. దీన్ని ఎవరన్నా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా ఊరుకోము, వదిలిపెట్టమని చెప్పి కూడా హెచ్చరిస్తూ, హింసకు ప్రతిహింస సమాధానం కాదు కాబట్టే మేము తగ్గి ఉంటున్నాం, మేము మర్యాదగా ఉంటున్నాం. కానీ మా మర్యాదకు కూడా హద్దులుంటాయి, తప్పికకు కూడా హద్దులుంటాయి. మా సహనాన్ని పరీక్షించవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తూ, ఈ ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలను నమ్మవద్దని మునుగోడు ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ విజ్ఞతతో కూడిన నిర్ణయాన్ని తీసుకుంటాం.